friends, welcome back to MMR Creation. Iroz meek nenu blouse ki back part cutting chupistunnanu. Idi kottaga nerchukune valaki and tailoring nerchukovalani anukune valaki idi upayogapadutadani nenu anukuntunnanu. Randi cutting chuddam. Munduga ilaaga oka paper ni teeskondi. Nenu meek paper meeda enduku cheptunnanante direct cloth meeda meer cutting chesthe confused ga untarani. Munduga nenu paper meeda cutting aithe cheptunna. మనకి బ్లౌజ్కి ఎంత బార్ కావాలో అంత తీసుకోండి. నేను 15 అంగుళాలు బార్ తీసుకున్నాను బ్లౌజ్కి. ఒక పేపర్ని రెండు మడతల కింద వేసి బ్లౌజ్ బార్ని కొలుచుకోండి. ఉదాహరణగా చెప్తున్నాను అన్నమాట మీకు. నేను 15 అంగుళాలు బార్ తీసుకొని స్కేల్తో మార్జిన్ తీసేసుకోండి. ఆ బాక్సులోనే మనం కొలతలన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ షోల్డర్ చూస్తున్నాను. షోల్డర్ వచ్చి 5.5. ఎవరికైనా సరే, ఎవరికి మీరు బ్లౌజ్ కుట్టినా 5.5-6 లోపే మీరు షోల్డర్ తీసుకోండి. అందులోనే మనం నెక్ పార్ట్ తీసుకుందాం. 2.5 అంగుళాలు నెక్, 3 అంగుళాలు షోల్డర్కి వస్తుంది అన్నమాట. నెక్ షోల్డర్ కాడ్ నుంచి కిందకి 6.5 అంగుళాలు చంక భాగం తీసుకొని ఒక స్కేల్తో మార్జిన్ తీసుకోండి. అలాగే 6.5 అంగుళాలకు మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక మార్జిన్ తీసుకోండి. ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఆ చంక దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ చూసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చి 9 అంగుళాలు. కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళకి మీకు మ్యాక్సిమం కొలతలతో చెప్తున్నాను నేను. చెస్ట్ లూజ్ వచ్చి 9 అంగుళాలు. చెస్ట్ లూజ్ 9 ఉందంటే కింద నడుము భాగం వచ్చేసరికి ఒక అంగుళం మనకి తగ్గుద్ది, అంటే 8 అంగుళాలు. 8 అంగుళాలకి మనం డాట్స్ కావాలి కదా, అందుకు ఖర్చు వేసుకోవడానికి ఇంకొక అరంగుళం యాడ్ చేసి 8.5 అంగుళాలు నేను తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ నుంచి కింద నడుము భాగానికి ఒక మార్జిన్ తీసుకోండి. అలాగే ఖర్చు భాగం, ఖర్చు వచ్చి మనకి 2 అంగుళాలు ఉండాలి. 2 అంగుళాలు ఖర్చు తీసుకున్నాక ఇప్పుడు చంక రౌండ్ తీసుకుందాం. చంక రౌండ్కి మనకి రౌండ్ రావడానికి కార్నర్లో ఒక అంగుళం డాట్ పెట్టుకొని రౌండ్ తీసుకుంటాం కదా, అలాగే కార్నర్లో ఒక అంగుళానికి మార్క్ చేసుకొని రౌండ్ తీసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ భాగం మొత్తం మనకు ఎంత కావాలంటే 9 అంగుళాలు కావాలి. ఖర్చు పోను, అరంగుళం ఖర్చు పోను, 9 అంగుళాలు కావాలి. నాకు పూర్తిగా 9 అంగుళాలు వచ్చిందో లేదో చూద్దాం. నాకు రాలేదండి, 8.5 అంగుళాలే వచ్చింది. అప్పుడు మనం అలా రానప్పుడు ఏం చేయాలంటే కొంచెం డౌన్ తీసుకోండి. చంకని కొంచెం కిందకి డౌన్ చేసుకొని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా నాకు 9 అంగుళాలు వచ్చింది. మనకి అలా రానప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్కువైందనుకోండి పైకి డౌన్ తీసుకోవాలి. మనకి కరెక్ట్గా రానప్పుడు కిందకి డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చంకపాటు చెస్ట్ లూజ్ అంతా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు నడుము అంటే నెక్ డీప్ మనకి ఎంత కావాలో చూసుకుందాం. నెక్ డీప్ కావాలంటే మనకు కావాల్సింది నడుము బద్ది 8 అంగుళాలు కావాలి అని. నడుము బద్ది వచ్చి 4 అంగుళాలు కావాలి, కానీ నేను 5 అంగుళాలు తీసుకుంటున్నాను. ఎందుకంటే పైన హాఫ్ ఇంచ్ ఖర్చు, కింద హాఫ్ ఇంచ్ ఖర్చు, మొత్తం 5 అంగుళాలకి తీసుకొని ఒక మార్క్ చేసుకొని స్కేల్తో ఒక మార్జిన్ చేసుకోండి. పైన షోల్డర్ దగ్గర 2.5 అంగుళాలు మార్క్ చేసుకున్నాం కదా నెక్కకి, ఇక్కడ నడుము మధ్య దగ్గర 2.5 అంగుళాలు మార్క్ చేసుకొని స్కేల్తో ఒక బాక్స్లా తీసుకొని రౌండ్ నెక్ గీసుకోండి. తర్వాత మనం నడుము పార్ట్ దగ్గర కొంచెం బ్యాక్ పార్ట్కి వచ్చి క్రాస్ తీసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోండి. ఇది తీసుకోవడం వల్ల మనకు రౌండ్ తిరిగేటప్పుడు షేప్ దగ్గర బ్లౌజ్ వేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట ఫినిషింగ్. కటింగ్ చేసుకుందాం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే రౌండ్ తొందరగా రాదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం కట్ చేసుకుంటా ఉంటే అదే వస్తుంది అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. మీకు న్యూస్ పేపర్ మీద చెప్పడానికి గల కారణం ఏంటంటే డైరెక్ట్ క్లాత్ మీద అంటే కన్ఫ్యూజ్ అవుతారని నేను పేపర్ మీద చెప్పాను. బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా ఇలా చేసేసుకోండి. చంక చెస్ట్ లూజ్ అన్నీ వచ్చినాయి కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. కటింగ్ అయితే అయిపోయింది కదా, అక్కడ ఒక ఖర్చు దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. కుట్టేటప్పుడు మనకి ఎంత లూజ్ కావాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. మొత్తం లుక్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నా వీడియోస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే
నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసిన దాన్ని బట్టి నా వీడియోస్ ముందుకు వెళ్తాయి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.